అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మంచి వీడియో అండి, మీకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆ వీడియో ఏంటంటే చంపారన్ చికెన్ అండి, బీహార్ స్టైల్ చికెను. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 కేజీ చికెన్ తీసుకున్నానండి నేను. 1 కేజీ చికెన్ తీసుకొని దాంట్లోకి ఒక 4 ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత 2 నల్ల యాలకులు అండి, 2 నల్ల యాలకులు వేసుకోవాలి. తర్వాత ఒక 3 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, తర్వాత ఒక 4-5 లవంగాలు, తర్వాత ఒక 3 బిర్యానీ ఆకులు, తర్వాత చెక్క అండి ఒకటి తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకున్నాను. తర్వాత అనాస పువ్వు, తర్వాత 2 యాలకులు అండి, నల్ల యాలకులు రెండు వేసిన, ఇవి 2 మామూలువి 2 వేసినాను. ఒక 2 టేబుల్ స్పూన్ల కారము, తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, చికెన్ మసాలా కాదండి గరం మసాలా, తర్వాత జీలకర్ర పొడి అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. చూడండి ఈ మసాలాలన్నీ వేసేసుకోవాలండి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి, సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మసాలా మీ ఇష్టం అండి, ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనిపిస్తే ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత మన టేస్ట్కు తగినంత ఉప్పు అండి. మన టేస్ట్కు ఎంత కొద్దిగా, కొద్దిమంది ఎక్కువ తింటారు కొద్దిమంది తక్కువ తింటారు కదా, మన టేస్ట్ని బట్టి ఉప్పు వేసుకోండి. ఇప్పుడైతే మొత్తం మసాలాలన్నీ వేసినాం కదండి, ఈ మసాలాలన్నీ ఆనియన్స్లో బాగా పట్టాలండి. ఆనియన్స్లో నుంచి వాటర్ అనేది రావాలి. అలా వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలండి. మనం ఏమి వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఆనియన్స్కి ఉండే తడి సరిపోతుందండి. అసలు కలుపుతుంటేనే స్మెల్లు అద్దరిపోతుందండి, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ చంపారన్ చికెన్ అనేది. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే కనుక వెల్లుల్లి అండి, అవి కూడా వేస్తాను. ఇప్పుడైతే చికెన్ ముక్కలు వేసుకోవాలండి. చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని 1 కేజీ తీసుకున్నానండి నేను. ఈ మసాలాలో బాగా కలిసేటట్టు ఈ చికెన్ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. ఇది నేను నైట్ తీసానండి, వీడియో సరిగ్గా రాలేదు, కొద్దిగా మబ్బు మబ్బుగా వచ్చిందండి. అప్పుడైతే కరెంట్ లేకపోయింది, ఇన్వర్టర్ కరెంట్ తోటి అందుకనే కొద్దిగా మబ్బు వచ్చిందండి. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వెల్లుల్లి అండి. వెల్లుల్లిని మనం అలానే తీయకుండా పైన పొట్టు ఒకటి పైన లేయర్ ఉంటుంది కదండి వెల్లుల్లికి, అదొక్కటి తీసేసి అలానే వేసేసి కలిపేసుకోవాలండి. ఇది అన్నంలో కానీ జొన్న రొట్టెలో తింటుంటే సూపర్ ఉంటుందండి. దీనికి మెయిన్ ఆయిల్ వచ్చేసి మామూలు ఆయిల్ వేయకూడదు. దీనికైతే మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేయాలండి. మస్టర్డ్ ఆయిల్ వేస్తేనే ఆ టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేస్తాము. చూడండి నేనైతే మస్టర్డ్ ఆయిల్ తెచ్చుకున్నాను, కేవలం ఈ కర్రీ కోసమే తెచ్చుకున్నానండి, ఈ చంపారన్ చికెన్ కర్రీ కోసము. సూపర్గా ఉన్నదండి, టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ ఆయిల్ని కొద్దిగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ అనేది మందంగా ఉంటుందండి, అంటే కొద్దిగా ఆమ్దం ఉంటుంది కదండి, కొద్దిగా అలా ఉంటుందన్నమాట. మామూలుగా వాటర్ మాదిరి లైట్గా అలా ఉండదు, కొద్దిగా థిక్గా ఉంటుంది. ఇప్పుడైతే ఈ ఆయిల్ని అయితే పొగ వచ్చేంతవరకు హీట్ చేయాలండి. అంటే ఇది మనం వేడైతే పొగ వచ్చేస్తుంది అన్నమాట ఈ ఆయిల్. చూడండి ఇలా ఒక బౌల్లో కానీ ఒక కడాయిలో కానీ పోసుకొని వేడి చేసుకున్నాము. బాగా పొగ వచ్చేంతవరకు వేడి చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి చికెను, దాంట్లోకి వేసేసుకోవాలండి. సూపర్గా ఉంటుందండి ఆ టేస్ట్ని అయితే ఈ ఆయిల్తో చేసుకుంటే, ఆ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేస్తామండి, అంత బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. నేనైతే ఫస్ట్ టైం తిన్నాను, ఫస్ట్ టైం చేసుకున్నాము, ఫస్ట్ టైం తిన్నామండి. సూపర్గా వచ్చింది, చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడైతే ఈ ఆయిల్ వేసినాం కదండి, ఈ ఆయిల్లో ఈ ముక్కలన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మనము 1/2 అవర్ అలానే వదిలేసేయాలన్నమాట. అంతా మ్యారినేట్ చేసినట్టు అలానే వదిలేస్తే ఈ వెల్లుల్లికి ఈ మసాలాలు తర్వాత ఆయిల్ అవన్నీ పట్టేసి వెల్లుల్లి తింటుంటే సూపర్ ఉంటుందండి. అసలు జొన్న రొట్టెలు తింటే వెల్లుల్లి అద్దరిపోయిందండి, అంత బాగుంటుంది. రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే 1/2 అవర్ అలానే వదిలేసేసినానండి ఆయిల్ కూడా కలిపేసేసి. తర్వాత ఇంకా ఇప్పుడైతే నేను ఒక
దీనికి వేసుకోవాలి కదండి, అంటే స్టవ్ పైన పెట్టుకోవడానికి ఒక డేక్ష తీసుకున్నానండి. దీంట్లో కూడా ఆయిల్ కొద్దిగా వేడి చేసేసి 1 టేబుల్ స్పూన్ చుట్టూరా ఇలా పూసినానండి. అంటే చికెన్ అనేది డేక్షకు అతుక్కోకుండా అనమాట, ఎందుకంటే నేను ఆవిరి రాకుండా బయట పైన పిండి పెట్టేస్తానండి, అందుకోసం అనేసి ఇలా ఆయిల్ పూసేసి ఈ డేక్షలో ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలన్నమాట. మనము ఈ చూడండి, ఇప్పుడు ఈ డేక్ష ఉంది కదా, దాంట్లోకి ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. చికెన్ ముక్కలు ఇవి ఒక 1/2 అవర్ మ్యారినేట్ అయినాయి కాబట్టి మసాలా అంతా బాగా పట్టి ఉంటుంది, చాలా టేస్టీగా ఉన్నాయండి. అసలు ఇప్పుడు ఇవి కలిపేసినాం కదండి, ఈ మసాలాకు మంచి స్మెల్ వస్తుందన్నమాట ఈ ఆయిల్ వేయడం వల్ల. చూడండి ఇవి వెల్లుల్లి, వెల్లుల్లి కూడా బాగా మసాలాలో నానింటాయి కాబట్టి సూపర్ ఉంటాయండి, టేస్ట్ చాలా బాగుంటాయి వెల్లుల్లినైతే. వెల్లుల్లి ఒట్టిది కూడా తినేసేయచ్చండి. ఇలా అంతా ముక్కలన్నీ వేసేసుకున్నాక అదే గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని ఆ ఉండే మసాలాను కూడా అంతా ఇలా అనుకొని పోసేసుకోవాలన్నమాట నీళ్లు. చూడండి మనం నీళ్ళు ఇంకా మధ్యలో కలిపేది ఉండదు, ఏమి ఉండదు, మనకి ఇప్పుడే ఏదైనా తక్కువగా ఉంటే ఇప్పుడే అన్నీ వేసేసుకొని ఇలా పిండి మైదా పిండి అనేది నేను కలిపి పెట్టినానండి. ఇలా డేక్షకు పెట్టేసుకోవాలి, వాటర్ కూడా మనం ఇప్పుడే పోసుకోవాలండి ఎంత కావాలనేది. చూడండి ఇలా పెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసేయాలండి, ఆవిరి బయటికి అనేది రాకూడదు అస్సలు. ఇంకా ఆవిరి రాకుండా చికెన్ ఉడుకుతుంది కాబట్టి అసలు స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి, ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది ఇది ఉడికేటప్పుడు అన్నమాట. భలే ఉండిందండి, చాలా బాగుండింది, నాకైతే భలే నచ్చిందండి. ఇంకా ఇలా అంతా మొత్తం పిండి అంతా ఇలా చుట్టేసేయాలన్నమాట ఆవిరి పోకుండా. ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకొని దీన్ని మొత్తం 1/2 అవర్ ఉడకబెట్టుకోవాలన్నమాట. అంటే హై ఫ్లేమ్లో 5 నిమిషాలు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1-10 మినిట్స్, సిమ్లో పూర్తిగా 1-15 మినిట్స్ పెట్టేసుకోవాలన్నమాట. మొత్తానికైతే 1/2 అవర్ పెట్టేసేయాలి స్టవ్ పైనే. ఇప్పుడు చూడండి సిమ్లో పెట్టేసిన కదా, హై ఫ్లేమ్లో పెట్టేసి 5 నిమిషాలు పెట్టేసిన తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు, తర్వాత 10-15 నిమిషాలు పూర్తిగా సిమ్లో పెట్టేసి మగ్గనించుకోవాలన్నమాట. అప్పుడు అదంతా బాగా ఉడికి స్మెల్ అయితే భలే వస్తుందండి, ఉడికేటప్పుడు మనకు అర్థమైపోతుంది ఇది ఉడికిందా లేదా అనేది ఆ స్మెల్ను బట్టి. ఇప్పుడైతే చూడండి తీసేసినాను ఇంకా మూత. ఆ వీడియో అయితే డిలీట్ చేసేసినానండి, పొరపాటున వేరే వాటిని చేస్తే డిలీట్ అయిపోయింది. లాస్ట్కి అయితే ఫైనల్గా ఈ విధంగా వచ్చేసిందండి, సూపర్గా ఉండింది, ఫుల్గా ఎంజాయ్ చేసినామండి. నేను జొన్న రొట్టె చేసి దాంట్లోకి చంపారణ్ చికెన్లోకి జొన్న రొట్టెతోటి ఎంజాయ్ చేసినామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.